ఒంగోలులో పారువేట మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచుల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఎంత ఉత్సాహంగా పారువేట మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒంగోలు ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొని దేవత మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏమారా వస్తుంది?
కనుమరోజు ఏదైతే పరవేడ్ ఉందో దాని సందర్భంగా ఈరోజు ఒంగోలులో జనసేన అటు తెలుగుదేశం అందరం కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఎన్నో గుళ్ళు కూడా అన్నీ కూడా తిరిగాం. మేము ఒకటే భగవంతుని కోరుకునేది, ఈ సైకో ప్రభుత్వం పోవాలి. ఇక్కడ ఉండే ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఈ సైకో నియంత పాలన పోవాలనేదే మా ఉద్దేశం. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ప్రజలందరికీ ఉండాలి. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు చేసే వృత్తుల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. ఇంకా 2 నెలల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో మళ్ళీ ఈ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ అన్యాయాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమాలని ఇవన్నీ కూడా చూసే తెలుగుదేశం రెండు కూడా కలిసి మనం ఎట్లాగైనా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు ఖచ్చితంగా కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలు ముందుకు వచ్చి ఈ పార్టీలను గెలిపించి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.